శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి చూసుకున్నసరికి చతుర్థంలో మనకు శుక్రుడు కనబడుతున్నాడు. పంచమంలో చూస్తే ఆల్మోస్ట్ కేతువు రవి బుధుడు మూడు గ్రహాలు కనిపిస్తున్నాయి. సప్తమలో గురుడు ప్లస్ శని ఉన్నాడు. అలాగే భాగ్యంలో చూసినసరికి కుజుడు ఉన్నాడు. అలాగే మనం చూసుకుంటే భాగ్యం తర్వాత లాభస్థానంలో చూస్తే రాహు కనిపిస్తున్నాడు. లాభంలో ఉన్న రాహు డెఫినెట్గా ఒక లాభాన్ని ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ లైఫ్ లాంగ్ అక్కడ ఒక ఏడాది పాటు ఉంటాడు కాబట్టి ఆ లాభం ఏదో రకంగా వస్తుంది. ఆ లాభం వచ్చేది సిన్సియర్గా సిస్టమేటిక్ లాభం వస్తుందా లేకపోతే ఇల్లీగల్ లాభం వస్తుందా అన్న విషయాన్ని మనకు నిర్ణయం తీసుకునేది ఈ 15 రోజుల్లోనే మనకు అమరుతుంది. ఎందుకంటే రాహు అక్కడికి వచ్చి సెప్టెంబర్ 23న వచ్చారు, కానీ ఆ తర్వాత గురుడు కూడా మారాడు. మారిన తర్వాత ఇప్పుడు మన హార్డ్ వర్క్ మీద ఎటువంటి ఫలితాలు వస్తాయని ఇప్పుడు మనం చూపిస్తారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తానంటే మన చతుర్థంలో ఉన్న శుక్రుడు కొంతకాలం అక్కడ ఉంటాడు. శుక్రుడు వల్ల మన దోషమే కాబట్టి అమ్మగారు ఇల్లు వాకిలి వాహనం ఇవన్నీ మీకు ఏర్పాట్లు జరుగుతుంటాయి, బాగుంటాయి. కొన్ని లోన్స్ ఉంటే క్లియరెన్స్ అవుతుంది. అక్కడికి చదువుకునే విద్యార్థులు కొంచెం మిస్ఫైర్ అయినప్పటికీ కూడా చదువులు మళ్ళీ రాణించేస్తారు, ప్రాబ్లం లేదు. పంచంలో ఉన్న ఈ మూడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇది పిల్లలకి కొంచెం బర్నింగ్ ఇష్యూగా కనబడుతుంటుంది. అంచేత చదువు ఏదో రకంగా రాణిస్తారు తప్ప అనుకున్న విధంగా పిల్లలు మీ పిల్లలు అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వకుండా వాళ్ళ కోసం మీరు కొంత స్పెండ్ చేయడం అవుతుంది. ఆ స్పెండ్ చేసిందేమో మళ్ళీ లాస్ కింద చూపించవలసిన అవసరం పరిస్థితి ఏర్పడుతుంది. సో వీలైన ద్వారా పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్స్ ఏవైనా ఉన్నాయో అది ఒక్క 15 రోజులు ఆగండి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా అది కొంచెం ఇబ్బంది పెట్టేలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా వెళ్ళడానికి ఖర్చు పెట్టాలనుకున్నారు అనుకోండి, కెనడా వెళ్ళడానికి ఒక 15 రోజులు ఆగించండి. ఆ ఖర్చు కరెక్ట్ అయిన ఖర్చు కాదు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ ఉన్న రవి కొంచెం పక్కకు జరిగితే కానీ మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదని క్లారిటీ రాదనమాట. అంచేత అలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త ఉండాలి. యుఎస్ కానీ కెనడా కానీ అది అలా ఉంది కదా పర్మనెంట్ రెసిడెంట్ పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు చాలామంది పిల్లలు చేస్తున్నారు ఈ మధ్య. సో అవి కొంచెం 15 రోజులు ఆపండి, ఆపి ఆ తర్వాత ప్లానింగ్ చేసుకోండి. అలాగే అక్కడ 7వ ఇంట్లో మనకి ఏంటంటే గురుడు ప్లస్ శని కూర్చున్నాడు. గురు శని గురుడు ఎంటర్ అవ్వడం ఏంటంటే శని వల్ల జరుగుతున్న పీడనాన్ని కొంత కంట్రోల్ చేస్తాడు. కారణం వల్ల ఏంటంటే మీ లగ్నం మీరు చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా చిన్నపిల్లలు అయితే వివాహ వ్యవస్థలో చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు, కళ్యాణం కోసం చేసే ప్రయత్నాలు. అలాగే భార్యాభర్తల మధ్య ఒక కొంచెం అండర్స్టాండింగ్స్ అనేది మళ్ళీ పెరుగుతుంది, బాగానే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక భాగ్యంలో చూస్తే కుజుడు ఉన్నాడు. బేసిక్గా ఈ లగ్నానికి రాజయోగకారుడు ఎవడాడు కుజుడే, కానీ శని దృష్టి పడింది కాబట్టి వాడు ఇవ్వాలనుకున్న భాగ్యాన్ని ఇవ్వనివ్వకుండా కొంత కంట్రోల్లోకి వెళ్తాడు. అంచేత లక్ని ఎక్స్పెక్ట్ చేయకండి, హార్డ్ వర్క్ చేసుకుని వెళ్ళిపోండి. ఒక ఇండస్ట్రీ మీద ఉందనుకోండి, ఇండస్ట్రీలో చేయవలసిన ప్రొడక్షన్ చేయవలసిన ప్రొడక్షన్ చేసుకుంటారండి. అది సేల్స్ అవుతున్నాయా లేదా అని తర్వాత చూద్దాం. ముందు ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇమీడియట్లీ కంప్లీట్ చేసుకోండి. ఈ 15 రోజుల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్న తర్వాతైనా దాని యొక్క రిజల్ట్ కనబడుతుంది. ఎందుకంటే కుజుడు అక్కడ ఉన్నసేపు కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాడు మళ్ళీ రాజ్యంలోకి వచ్చాడంటే అంటే మెషన్లోకి వచ్చిన తర్వాత మీకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి పేషెంట్గా ఉండాలి. ఈ విషయంలోనే పేషెన్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఇక్కడ లాభంలో రాహున్నాడు కాబట్టి ఏదో ఒక అంశంలో పూర్వాశ్రమంలో చేసిన పని వల్ల లాభం రావచ్చు, ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసిన ల్యాండ్ మీద ప్రాముఖ్యత ఇప్పుడు లాభం రావచ్చు, ఇలా ఇంతకుముందు చేసిన దాంట్లో ఒక ప్రాఫిట్ రావచ్చు. కానీ ఇప్పుడున్న వ్యవహారం నడిపిన దాంట్లో 15 రోజుల్లో మన పెద్ద ప్రాఫిట్ రాదు కాబట్టి లాభం అనేది వస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక లాభం కనబడుతుంది. సో దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవడం ప్రయత్నం చేయండి. రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయండి. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహే తన్నో రాహు ప్రచోదయ. ఈ మంత్రం చేస్తే ప్రాఫిట్ అనేది మనకు ఎక్కడ ఉందో అక్కడ నుండి మనం ప్రాఫిట్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీల్ సిమెంట్ ఐరన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఒక అడుగు ముందుకెళ్ళి ప్రాఫిట్లోకి వెళ్తారు. అదేవిధంగా పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్ రన్ చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్లు రన్ చేసే వాళ్ళకి కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీగా కనబడుతుంది. ఇనిషియేట్ చేసుకోండి, ఇంకా లేట్ చేయకుండా డిసెంబర్ 1 మీ యొక్క ఎడ్యుకేషన్ ఓపెన్ చేసుకోండి. ఇంకా వాటి కోవిడ్ వ్యవహారాలు వ్యవహారాలు కనకుండా మీరు ఓపెన్ చేస్తూ ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ 2nd half of December నుండి మీకు ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం అవుతుంది అని చెప్పడానికి అవకాశం గ్రహరీత్యా చెప్పుకుంటున్నాం. ఈ విధంగా చేసుకుంటే వెళ్ళండి, రాహు గాయత్రి మంత్రం చదవండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.